ఎట్టకేలకు వైసీపీకి రఘురామ రాజీనామా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించిన రఘురామకృష్ణరాజు ఆ తర్వాత కొద్ది కాలానికి రెబల్ గా మారిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన పార్టీపై సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు పార్టీకి ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు పంపించారు. ఆ రాజీనామా లేఖలో యథావిధిగా సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు రఘురామకృష్ణరాజు. తన పార్లమెంట్ సభ్యత్వాన్ని టార్గెట్ చేసి తనపై అనర్హత వేటు వేయడానికి మహమ్మద్ గజనీ తరహాలో అనేక సార్లు దండయాత్ర చేసి ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోనైనప్పటికీ అది మీకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదని తన రాజీనామా లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. మీరు మీ దుర్మార్గమైన చర్యలతో నాపై దాడి చేసిన ప్రతిసారి నేను మరింత పాజిటివ్ గా ముందుకు వెళ్లానని, మరింత బలోపేతం అయ్యానని, చాలా సమర్థవంతమైన చర్యలను తీసుకున్నానంటూ చెప్పుకొచ్చారు. నరసాపురం నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్లమెంటు పరిధిలోని వివిధ నియోజకవర్గాల అభివృద్ధి కోసం కృషి చేశానంటూ పేర్కొన్నారు. మీ భయంకరమైన దాడి మధ్యలోనూ నేను ప్రజలు ప్రశంసించే విధంగా పనిచేయగలిగానంటూ ఆయన పేర్కొన్నారు. ప్రజల కోసం మంచి చేయగల, బలంగా పనిచేయగల నాయకుడిగా నేను ముద్ర వేసుకున్నానంటూ చెప్పుకొచ్చారు. తన రాజీనామాను అంగీకరిస్తూ మీ స్పందన కోరుతున్నానంటూ రఘురామకృష్ణరాజు వైఎస్ జగన్ కు లేఖ రాశారు.